నిమ్మాడ గ్రామంలో నామినేషన్ వేసినటువంటి కింజరాపు అప్పన్న పైన కింజరాపు అచ్చెన్నాయుడు ఆయన సోదరుడు హరిప్రసాద్ ఆయన కుమారుడు సురేష్ ఈ రోజు వీళ్ళు చేస్తున్నటువంటి వీళ్ళ ప్రతాపమైనటువంటి కార్యక్రమాలు ఏంటంటే కింజరాపు అప్పన్న నామినేషన్ వేసాడు కాబట్టి గ్రామ బహిష్కరణ కింజరాపు అప్పన్న ఇంటికి నాయబ్రాహ్మలు వెళ్ళకూడదు కింజరాపు అప్పన్న ఇంటికి రజకులు వెళ్ళకూడదు కింజరాపు అప్పన్నకు ఉన్నటువంటి భూమి ఏదైతే సాల్వ్ చేయాలనుకుంటారో ఆ భూమిపైకి మరి లేబర్ కూడా వెళ్ళకూడదు వాడు పంట పండించుకోకూడదు ఆ భూమిని ఆక్రమిస్తాం అవసరమైతే చంపేస్తాం అన్నారు ఆ రోజే ఎన్నికల్లో చంపుతాం ఎన్నికల ఒకవేళ చంపలేకపోతే ఎన్నికల తర్వాతనే చంపేస్తామని కింజరాపు హరిప్రసాద్ కింజరాపు సురేష్ అచ్చెన్నాయుడు బెదిరించారు అంటే నామినేషన్ వేస్తే చంపే వ్యక్తులు కింజరాపు ఎర్రన్నాయుడు అచ్చెన్నాయుడు దగ్గర నుంచి ఆరుగురిని చంపారు ఇప్పుడు అప్పన్నని ఏడో వ్యక్తిని కూడా చంపాలనుకుంటున్నారు ఆ ఆరుగురికి సాక్ష్యాధారాలు ఒక ఇద్దరు వరకు ఉన్నాయి మిగతా వాళ్ళకి తీసుకురాలని పరిస్థితి ఉంది ఆ ఇద్దరికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలను కూడా తారుమారు చేశారు రాజీ పడిపోయినారు ఆ కుటుంబాలతో ఇప్పుడు ఉన్న అప్పన్నని బ్రతికించుకోవాల్సినటువంటి ఆవశ్యకత మాకుంది ఖచ్చితంగా అప్పన్నకి మేము ప్రొటెక్ట్ చేస్తాం ఏ రౌడీ చూతో అప్పన్నని చంపాలనుకుంటున్నారు అప్పన్నను చంపేస్తే చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నారా అచ్చెన్నాయుడు గాని ఎర్రన్నాయుడు గాని క్షమించాలి అటు సోదరుడు హరిప్రసాద్ గాని సురేష్ గాని ఏ పద్ధతితో వాళ్ళు చంపాలనుకుంటున్నారు ఇవన్నీ కూడా పద్ధతి మార్చుకోవాలని నేను హెచ్చరిస్తున్నాను ఏ పరిస్థితుల్లోనైనా సరే అప్పన్నని హతమారిస్తే ఇంకా ప్రజలు భయపడతారన్న ఆలోచన ఒకటి గుర్తుంచుకోవాలి అచ్చెన్నాయుడు గాని వాళ్ళ కుటుంబ సభ్యులు హరిప్రసాద్ గాని సురేష్ గాని వాళ్ళు 40 ఏళ్ల తర్వాత నిమ్మాడ పంచాయతీలో మొట్టమొదటిసారిగా ప్రజలు ఓట్లు వేశారు ఏబిఎన్ ఛానల్ వాడు చెప్తున్నాడు నిమ్మాడలో అచ్చెన్నాయుడు గెలుచుకున్నాడు నిమ్మాడలో అచ్చెన్నాయుడికి వ్యతిరేకం చేసిన నామినేషన్ వేసిన అప్పన్న ఓడిపోయాడు ఏముంది వైకాపాకి అంటున్నాడు మీరు బ్రెయిన్ అప్లై చేయట్లేదు నిమ్మాడ అనేది వాళ్ళ స్వస్థలం ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి అభ్యర్థికి ఓ పంచాయతీ ఉండడం సహజం అలాగే మాకు ఒక పంచాయతీ ఉంది లింగాలవలస అన్నది నేను అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నాకు పంచాయతీ ఉంది స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి ఆ పంచాయతీ ఏకగ్రీవం ఎర్రన్నాయుడు అభ్యర్థులు 2 సార్లు పెట్టాడు గడిచిన ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికల్లో 2 సార్లు కూడా 0 ఓట్లు వచ్చాయి ఎవరైతే అభ్యర్థులుగా ఆనాడు ఎర్రన్నాయుడు చేత మా పంచాయతీలో పోటీ చేశారో ఆ కుటుంబాన్ని ఈరోజు మేము హక్కును చేర్చుకున్నాం ప్రతి ప్రభుత్వ పథకానికి కూడా సక్రమంగా వాళ్ళకి అందజేస్తున్నాం అదే చరిత్రలో ఎప్పుడైనా సరే ఈ కింజరాపు కుటుంబీకులు దమ్ము ఉంటే లింగాల వలసలో పంచాయతీని గెలవగలరా ఈ జన్మటు ఉంటే గెలవగలరా అది అసాధ్యం ఎందుకంటే అది మా పంచాయతీ అభ్యర్థిగా అలాగే ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి మంత్రిగా వెలగబెట్టినటువంటి ఆ కుటుంబానికి కూడా ఓ పంచాయతీ ఉంటుంది ఆ పంచాయతీలో గెలిచేస్తామన్నటువంటి తెలుగు తక్కువతో మేము నామినేషన్ వేయలా అక్కడ ప్రజల చేత ఓట్లు వేయించడానికి మేము నామినేషన్ వేశాం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి మొట్టమొదటిసారిగా నామినేషన్ వేయించగలిగాం నామినేషన్ వేసిన ప్రతి ఒక్కడికి చంపేస్తున్నటువంటి మీకు ఏం పర్వాలేదు నేనున్నానని చెప్పి అప్పన్న చేత నామినేషన్ వేయించాను నామినేషన్ వేస్తే రామ్మోహన్ నాయుడు ఎంపీగా పంచాయతీ మొత్తం ఇంటింటికి తిరిగారు ఆఫ్టర్ 40 ఇయర్స్ ఇంటిలో మహిళలందరూ కూడా ఇంటింటికి తిరిగారు డబ్బులు పంచారు అప్పన్న మాత్రం ఊరి బయటే ఉన్నాడు ఒక్కరోజు కూడా ఊర్లో కల్లా 157 ఓట్లు వచ్చాయి ఎవరిది విజయం ఇంటింటికి తిరిగి 40 సంవత్సరాలు రాజకీయ నేపథ్యం కలిగినటువంటి వాళ్లది విజయమా వాళ్లకి వ్యతిరేకంగా ధైర్యంగా నామినేషన్ వేసి 157 ఓట్లు తెచ్చుకున్నటువంటి అప్పన్నది విజయమా రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా అప్పన్న నిమ్మాడ పంచాయతీ సర్పంచ్ కాబోతున్నాడు కష్టపడతాం 157 మంది ఓట్లేశారు వాళ్ళు ఊరు ఫీలింగ్ తీసుకొచ్చారు భయపెట్టారు ఇంటింటికి తిరిగారు డబ్బులు ఇచ్చారు అన్ని చేశారు ఈ 40 సంవత్సరాల్లో ఎప్పుడు చేయలే ఆ పంచాయతీ దుక్కు కూడా ఎప్పుడు చూడలా కింజరాపు సోదరు మొదటిసారి చూశారు చూస్తే వాళ్ళకి వ్యతిరేకంగా నామినేషన్ వేసిన వ్యక్తికి 157 ఓట్లు పడ్డాయి ఆ 157 మాకు చాలు అదే మా పాక్షిక విజయం ఇక్కడతో ప్రారంభమవుతుంది మా పోరాటం ఈరోజు అప్పన్న చాలా బాధపడుతున్నాడు
యక్షరానాయన నన్ను చంపొచ్చు అంటున్నాడు, నా భూముల మీదకి దాడులు చేస్తారని చెప్తున్నాడు, అలాగే నన్ను నా కుటుంబ సభ్యుల్ని బెదిరిస్తున్నారని చెప్తున్నాడు, నన్ను బహిష్కరణ చేశారని చెప్తున్నాడు. నేనే ఊరొస్తా. ఏ బహిష్కరణ ఆలు చేసినటువంటి బహిష్కరణకి ఏ రజకులు ఏ నాయబ్రాహ్మణులు అయితే భయపడుతున్నారో వాళ్ళ ఇంటికి వెళ్తాను. అప్పన్నకి ఆ కుటుంబానికి కావాల్సిన అవసరాల కోసం మీరు వెళ్ళాలని నేను చెప్తాను. అప్పన్న పొలానికి ఎక్కడైతే లేబర్ రావట్లేదో నేనే లేబర్ పట్టుకొని పొలంకి వెళ్తాను, పొలంలో కూర్చుంటాను, సాగు చేయిస్తాను, ఎవడొస్తాడో కూడా చూస్తాను. అప్పన్నకి మేము ఎప్పుడు అండదండలుగా ఉంటామని తెలియజేస్తున్నాను. కానీ ఇవన్నీ అర్థం కాక వైకాపాకి ఏముంది, దువాడ సరైన నామినేషన్ వేయించి నిమ్మాళ్ళ ఏం చేశాడు, 1700 ఓట్లు వాళ్ళకే వచ్చాయి, అదేమైనా విచిత్రమా? 40 సంవత్సరాల పాటు రాజకీయాలు చేసిన వాళ్లకు పంచాయతీ ఉండదా? సొంతంగా నామినేషన్ వేసి ఎన్నికలు జరిపితే వీళ్ళ చరిత్ర అది. అదే మా పంచాయతీలో అయితే 0 ఇచ్చాం. మేము ఎప్పుడు గెలుచుకోవాలా ఎమ్మెల్యేగా? వాళ్లే గెలుస్తున్నారు రిగ్గింగ్ తో. రిగ్గింగ్ తో గెలిచారనడానికి ఇది ఉదాహరణ. నిమ్మాడ ప్రక్కన సరిహద్దు పంచాయతీలు ఎన్నైతే ఉన్నాయో సుమారు 12-15 బూతుల్లో విజయ దుందుబు మోగించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే అక్కడ ప్రజలందరూ కూడా మొదటిసారి ఓటింగ్ చేశారు. రిగ్గింగ్ ఈసారి జరగల. రిగ్గింగ్ జరగకపోవడం వల్ల పెద్దబొమ్మిళ్ళ పంచాయతీ గాని, చిట్టయ్యవలస లాంటి పంచాయతీ గాని, అలాగే తిలారు గాని ఈ పంచాయతీలను కూడా కలిసి చేసుకున్నాం. రానున్న రోజుల్లో కూడా ఇంకా బలోపేతం చేస్తాం. అవసరమైతే నేను వాళ్ళకి వీళ్ళు చేస్తున్నటువంటి అఘాయిత్యాల మీద నేను న్యాయస్థానాలకి ఆశ్రయిస్తాను, పోలీసుల మీద కూడా కంప్లైంట్ చేస్తాం. తప్పకుండా హరిప్రసాద్ మీద, సురేష్ పైన, అలాగే అచ్చెన్నాయుడు పైన మళ్లీ చంపేస్తామని బెదిరించినటువంటి కుంజరాప అప్పన్నకి ఆ ప్రాణాలు రక్షణ కల్పించే విధంగా పోలీసులు కూడా చర్య తీసుకోవాలని, మళ్లీ వెంటనే కేసులు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేయాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.